ఎందుకు
అక్కడ సిద్ధిరాముల గారు నిర్ణయం రాష్ట్ర కోరుతున్నాం పెద్దలు పోషణ పెద్దలు అలాగే సిద్ధిరాముల గారు రామేశ్వర నిర్ణయం రాష్ట్రం మేడం చాలా గారు మన టిఆర్ఎస్ పార్టీకి ఎప్పటి నుంచో మద్దతు ఉన్నారు అన్న. మన మెంబర్షిప్ అప్పుడు కూడా నేను ఆరు బుక్కులు పెద్ద బుక్కులు తీసుకొని మొత్తం లింగా సమాజ సభ్యులతో ఆరు బుక్కులు నింపితే రావడం కూడా తీసుకొచ్చి ఇచ్చిందన్న. అది మీరు కూడా చూసారు, మీరు కూడా చూసింది. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా అంతేకాదు, ఈరోజు అన్న ఒక దూరదృష్టి ఉంది. ఎందుకంటే ఒక ఇంజనీర్ చదివిన వ్యక్తి ఎమ్మెల్యేలో అత్యధికంగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఎవరంటే మన గణేష్ అన్న ఒకటి చెప్తా ఉన్నా. ప్రతిసారి అభివృద్ధి ఏ విధంగా చేయాలో, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పని తనలోని శైలిలో కాంట్రాక్టర్ కి సూచనలు ఇస్తున్న ఏమి కావచ్చు, ఎటువంటి అభివృద్ధి కూడా ఒక ఆలోచన ప్రకారంగా అన్ని వారికి అన్ని వర్గాల వారికి న్యాయం చేసే విధంగా మరి ఎమ్మెల్యే గారు చేస్తా ఉన్నారు. మరి అందరూ అతని వెంటనే ఉంది అన్న. ఈ ఒకటే అడిగిన నాకు నేను ఒక కమిటీ వాళ్ళు కడుతున్నాం తల్లి, మీ ఎమ్మెల్యే సార్ని తీసుకొచ్చి నాకు ఏ విధంగా ఒక ఆర్థిక సహాయం చేస్తే తల్లి నేను తప్పకుండా ఇప్పిస్తా చెప్పి చేసిన మీరు అందరికి ఇచ్చిరు అన్న, ఈ సంఘంకి ఇస్తారని చెప్పని పెద్ద మాత్రం నేను మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మరి ఈ సభ సమావేశాన్ని సభాధ్యక్షులు గాజులపేట్ వీరశైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షులు, గౌరవనీయులు, నిజామాబాద్ శాసనసభ్యులు గణేష్ అన్న గారికి, నిజామాబాద్ పట్టణ ప్రథమ పౌరురాలు పెద్దలు ఆకుల సుజాత గారికి, పట్టణానికి ప్రథమ పౌరురాలు ఏ విధంగానో మరి వార్డుకు వచ్చేసరికి కార్పొరేట్ శ్రీమతి రంగు అపర్ణ సీతారాం గారికి, మరియు వేదికపై ఉన్నటువంటి వీరశైవ బంధువులందరికీ, ఇక్కడ విచ్చేసిన మిత్రులు వీరశైవ బంధువులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మొట్టమొదటగా గణేష్ అన్న గారితో నాకు చాలా సంవత్సరాల నుండి ముందరి నుంచి నాకు పరిచయం ఉంది. రమాకాంత్ బోధన శాస్త్ర సభ్యులుగా ఉన్నప్పటి నుండి నాకు వారితోని పరిచయము, వారితో ఎన్నోసార్లు కలవటం జరిగింది. అన్నగారు ఇప్పుడే అన్నారు నువ్వు కూడా లింగాయతరా అని, ఎందుకంటే నేను రమాకాంత్ గారితో ఎక్కువ తిరిగేవాడిని. నన్ను కూడా చాలా మంది వయసులేదు అనుకుంటారు చాలా వయసు సమాజంలో. అలా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. అలా రమాకాంత్ గారు ఇప్పటి నేను మొత్తం ఆంధ్ర తెలంగాణలో అప్పుడు మొత్తం వయసు సమతులలో కూడా నేను తిరిగేవాడిని. మరి ఈ రోజున గాజులపేట్ ఈ సమావేశం జరపడం నేను జిల్లా అధ్యక్షునిగా నేను చాలా అదృష్టవంతునిగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే యూజువల్గా గ్రామాలలో ఏ కులమైన ఏ మతమైన ఒక్క ఏకతాటిపై రావాలంటే ఎక్కువసేపు పట్ట చాలా తొందరగా ఏకతాటిపై వస్తారు. అదే పట్టణానికి వచ్చేసరికి ఏకతాటిపై రావడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని. కాబట్టి ఇంకొక విషయం మీకు చెప్తా ఉన్నాను, మీకు తెలుసో తెలియదో, గణేష్ అన్నగారు చాలా చక్కగా కన్నడ మాట్లాడగలుగుతారు. అందుకే మేము సరే వైశ్య
కుటుంబంలో పుట్టిన వైశ్య తరగతికి చెందిన మా భాష మా మొత్తం పరిజ్ఞానం ఉన్నందున సారి కూడా మేము మాట్లాడేటప్పుడు మెంబర్షిప్ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. దాంట్లో వీరశైవ సమాజానికి కొంచెం స్వార్థం పరమార్థం రెండు ఉన్నాయి. ఎందుకంటే వారు మెంబర్షిప్ తీసుకుంటే మాకు కూడా స్వార్థం, ఎందుకంటే మా సమాజం కూడా డెవలప్ అవుతుందని. అదేవిధంగా పరమార్థం ఏంటంటే వారికి కూడా ఖ్యాతి దక్కుతుందని. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం మించుమించి యావత్ నిజామాబాద్ జిల్లాలో వీరశైవ లింగాయ సమాజం కానీ జంగమ సమాజం కానీ మొత్తం సమాజంలో 90% మంది ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపినారు. ఇక ముందు కూడా అన్నగారి నాయకత్వానికి పూర్తి మా మద్దతు తెలుపుతాము. మా కాయ కష్టాలు పడి కాళ్ళు మొక్కేనా సరే ఓటర్లకు అందరి రెండోసారిగా ఎమ్మెల్యేగా మేము చూస్తామని చెప్పి నేను ఈ సమర్పకంగా వాగ్దానం చేస్తాను. అయితే అన్నగారికి కానీ అక్కగారికి కానీ ఒకటే విన్నప్పం, ఈ భవన నిర్మాణము ఇంతవరకు అతి కష్టం మీద చేయడం జరిగింది. ఒక ఫంక్షన్ చేయాలంటే ఇంత ప్లేస్తో సరిపోదు, పైన ఒక ఫ్లోరు స్లాబ్ వేసి ఇట్లా కింద భోజనాలకు పైన ఏదైనా చిట్కు ముట్టుకు చిన్న ఫంక్షన్లకు చేయడానికి మరి అన్నపు నేను శిరస్సు వంచి అడుగుతా ఉన్నాను. మీరు ఒక 10 లక్షల రూపాయలు ఒకసారి అని కూడా కాకుండా 2 పర్యాయాలైనా సరే ఒక 10 లక్షల రూపాయలు ఈ సమాజ్కి ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. పెట్టండి, చేతులు పెట్టి అందరం మేము శపథం చేస్తా ఉన్నాం. మహిళలమ్మ అమ్మ అక్కలందరూ కూడా ముందర చేతులు పెట్టండి. మేమందరం మీరు శపథం చేస్తా ఉన్నాం, మేము ఎప్పటికీ ఎన్నటికీ మీ ఉంటే ఉంటానని చెప్పి కూడా ఈ సభాముఖంగా మేము ప్రమాణం చేస్తాం. దాని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్నగారికి పూర్తిగా వీరశైవ సమాజం గురించి లింగాయ సమాజం గురించి పూర్తి అవగాహన ఉంది. ఇక చెప్పాల్సిందల్లా మన ప్రథమ పౌరురాలు మన నిజామాబాద్ మేయర్ అక్కగారికి ఇక్కడ గోలహనుమాన్లో కానివ్వండి, వివిధ ప్రాంతాల్లో ఖలీల్వాడిలో కానివ్వండి, వేరే చోట్ల కానివ్వండి, గోలహనుమాన్ ఇక్కడ గాంధీపేటలో కానివ్వండి, మా సమాజం విస్తీర్ణత ఉంది. ఈరోజు నిజామాబాద్లో ఎక్కడ గప్చుప్ బండి ఉన్నా అక్కడ మేము గండపదంగా చెప్పచ్చు ఈయన వీరశైవ లింగాయ సమాజ వ్యక్తి అని చెప్పి, ఎందుకంటే నిజామాబాద్ ప్రజలందరికీ కూడా గప్చిప్తూ చినిపించే ఘనత అది వీరశైవ సమాజకి ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తానన్నాను. ఎందుకంటే మనం దోసుకొని తినేవాళ్ళం కాదు సార్, కష్టపడి ఏ పనైనా సరే చేసే బతికే వాళ్ళం అని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తూ మరి ఈ రోజున అన్నగారు దయచేసి ఈ విషయంలో అర్థం చేసుకొని మాకు సహాయం చేస్తారని చెప్పి తెలియజేస్తూ మరి అక్కగారు కూడా ఇప్పుడు మాట్లాడవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు గాజులపేటలో గత పాత గుడి మరియు సమాజ భవనాన్ని ఇంత పెద్ద ఎత్తున అందరి సహసహకారాలతో ఈ బిల్డింగ్ నిర్మించినందుకు, అదేవిధంగా పక్కన గుడి కట్టుకున్నందుకు గాజులపేట సమాజానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి నిజామాబాద్ జిల్లాలో వీరశైవ సమాజం పెద్ద ఎత్తున మద్దూరు పిచ్చుకుందా బోధనలో పెద్ద ఎత్తున ఉంది. అదేవిధంగా నిజామాబాద్లో కూడా 3-4 సమాజాలు వేరువేరు అయినప్పటికీ కూడా అందరూ కలిసికట్టుగా ఉండి సమాజం యొక్క అభివృద్ధి పాల్పడుతున్నందుకు వాళ్ళందరికీ శుభాభివందనం తెలియజేస్తూ, మరి గతంలో గణేశన్న గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు నేను కూడా ఒక కార్యకర్తగా బూదు నియోజకవర్గంలో పనిచేశాను. అన్నగారిని ప్రత్యక్షంగా కలవకుండా కానీ వాళ్ళ బ్రదర్ వాళ్ళంతా నా దగ్గర వచ్చి జాడి గ్రామంలో అక్కడ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశాము. కానీ కొన్ని మైనర్లు దాంట్లోనే విఫలమయ్యారు. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి భవిష్యత్తులో కూడా
అన్నగారిని ఒక మినిస్టర్ హోదాలో చూడాల్సిన ఉండాలని నేను సంతోషపరుస్తూ, మరియు అన్నగారు చాలా విశాల హృదయాలు, సమాజం గురించి ఇప్పుడే కాకుండా భవిష్యత్తులో కూడా మంచి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి తెలియజేస్తూ, మరి మీరందరూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఎమ్మెల్యే గారికి, మన నగర మేయర్ ఆకుల శ్రీమతి ఆకుల సుజాతమ్మ గారికి కానీ, మరి రంగు అపర్ణ మన కార్పొరేటర్ గారికి, మరి యుఆర్ దేశాయ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, మరియు శ్యామరావు గారికి, మరి వేదిక లాంటి పెద్దలందరికీ మన మనస్ఫూర్వకంగా నా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు మా సమాజం చాలా వెనుకబడి ఉంది. ఎందుకంటే సార్కి ఒకటే విన్ చేస్తున్నాం ఏంటంటే, ఈరోజు మన ఈరోజు ఈ పక్కన ఏదైతే ఉందో, ఈ కూలిపోయే పరిస్థితిలో ఉన్న ఈ కూన ఇల్లు ఉందో, అదే పరిస్థితిలో ఈ సంఘం ఉండే. దీంట్లో పురాతన గుడి కూడా ఉంది చాలా రోజుల నుంచి. ఈ సంఘం డిస్టర్బెన్స్ చేస్తే గుడి కూడా డిస్టర్బెన్స్ అవుతుందనే ఉద్దేశంతో మేము చాలా రోజులుగా దీన్ని ఇలాగే నెత్తుకుంటూ వస్తున్నాము. ఇంకోటి ఏంటంటే, ఈ గుడి కూడా మనం నిర్మించాలి, ఈ సంఘం నిర్మించినప్పుడు అనే ఉద్దేశంతో ఇది చాలా ఖర్చుతో కూడిన విషయమైనా కానీ మేము దీన్ని ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు మేము కొత్తగా బాడీ అందుకుని ఇది 3వ సంవత్సరం జరుగుతుంది. ఇది చాలా వెనుకబడి ఉంది పొందటి నుంచి. ఇప్పుడు ఏదైతే ఈ 3 సంవత్సరాల నుంచి మేము ఈ ప్రతి సంవత్సరం ఈ గణేష్ ఉత్సవాలు కానీ 11 రోజు జరిగే ఈ ఉత్సవాల్లో రోజొక ప్రోగ్రాం పెట్టి చాలా బాగా జరుపుతున్నాము. ఇప్పుడు దీన్ని ఈ 2-3 సంవత్సరాల లోపల దీంట్లోపల ఎంతవరకు అంటే, మేము వచ్చే ముందు దీంట్లో ఏం కూడా బడ్జెట్ లేదు. దీంట్లో ఎంత ఉందంటే 30-40 వేల కంటే ఎక్కువ లేదు బడ్జెట్. ఆ బడ్జెట్ను ఈ స్థాయికి తీసుకొచ్చి ఈరోజు మేము మా సహశక్తుల కృషి చేసి ఇంతవరకు తీసుకొచ్చాము. మరి మన అన్నగారు మనకు 2 సార్లు మనం పోయి కలవడం జరిగింది. అయినా అన్నగారు టైం వారికి సరిపోక ఇవ్వలేదు. అనుకోకుండా మన మీద మరి ఆ వీరభద్రుడి కృపణ, మరి భగవంతుడు మన వీరభద్రుడు అన్నగారికి స్వప్నంలో కనిపించినట్టు ఏంటంటే, ముందు ముందు సంఘ సభ్యులు అందరూ కూడా సహకరిస్తే ముందుకు వస్తుంది. ఇంతకుముందు ఒక 4 రోజుల కంటే కాకపోయే వాళ్ళు, ఇప్పుడు ఈ సంఘాపడు ఇంతమంది వస్తుందంటే అందరిలో పట్ల ఆసక్తి, మనం జరిపే ఉత్సవాలు కానీ కార్యక్రమాలు కానీ బట్టే ఇంతమంది మనకు గ్యాదరింగ్గా వస్తున్నారు. అది ఇంకోటి మనం చెప్పాల్సిందంటే, బింగాల బిగాల అంటే బిగ్ అంటే పెద్ద, ఇది తతాంబ మనకు మనం ఏదైతే పూజ చెప్తున్నామో ఫస్ట్ వినాయకుడు అంటే అన్న పేరు బింగాల అనేది దాంట్లోనే పెద్ద తాత్పర్యం ఉంది. ఆరు అన్నగారు మనకు ఈ సంఘం తీసేసి మన యొక్క సంఘం యొక్క పరిస్థితిని చూస్తున్నారు. వారు మనకు తెలిసినంత మట్టుగా సహసహకారం అందించి మన సంఘ అభివృద్ధికి కానీ ప్రతి ఒక్క మెంబర్ సంఘ అభివృద్ధికి మనకు తోడ్పడి వారు వారి సహసహకారం అందించాలని నా యొక్క మనవి. జై హో, జై జై గణేష్ అన్న, జై జై గణేష్ అన్న. ప్రజల దైవమనే పాలకుడమ్మో, జనం మెచ్చిన నాయకుడమ్మో, జై జై గణేష్ అన్న. జై జై గణేష్ అన్న, సూపర్. జై జై గణేష్ అన్న, మెచ్చిన నాయకుడమ్మో. కల్మష మెరుగని కార్యదీక్షుడే, మాటిస్తే తప్పని మహానుభావుడే. మనసుందనే తమ్మో మా మంచి దాతమ్మో, ప్రేమగా పిలిచే అన్న, పేరుతో పిలిచే అన్న, ప్రేమగా పిలిచే అన్న, అందరి ఆప్తుడన్న బిగాల గణేష్ అన్న. అన్న వెంట జనమంతా జై హో గణేష్ అన్న, జై జై గణేష్ అన్న, జై జై గణేష్ అన్న. గణేష్ అన్న వెంట జనమంతా జై హో గణేష్ అన్న, జై జై గణేష్ అన్న, జై జై గణేష్ అన్న. ఆ పేరు పెట్టి ప్రేమగా పిలిచే యథార్థమైన తిన్నున్నాడు, చేయి పట్టుకొని పలకరించేది గణేష్ అన్న మన స్నేహితుడు. నిజం చెప్పాలంటే నాకంటే అన్నతో మీకే ఎక్కువ అనుబంధం ఉంటుంది. నేను చూసిన ఒక 5-6 సార్లు తన నాతో మాట్లాడినటువంటి విధానాన్ని పట్టుకునే రాసిన, దయచేసి ఏమైనా తప్పులుంటే క్షమించాలా.
నన్ను క్షమించండి సీతారామన్ అని కొట్టండి. పేరు పెట్టి ప్రేమగా పిలిచే యథార్థమైన దిల్లున్నాడు, చేయి పట్టుకొని పలకరించేటి గణేష్ అన్న మన స్నేహితుడు. అక్క చెల్లికి అందగా తోడ పుట్టిన తమ్ముడిగా, పేదలంటే గౌరవించే ప్రేమ గల్ల మనిషిగా, తరమ తరపర భేదం చూపని వాడు, ప్రజాసేవే ప్రాణం మన్నోడు. ఇందూరును కన్న బిడ్డలా భావించి నియోజకవర్గాన్ని ప్రాణంగా భావించే కేసీఆర్ గారికి నమ్మిన పంటూ గణేష్ అన్న మన వాడంటూ, జై జై గణేష్ అన్న, జై జై గణేష్ అన్న, జై జై గణేష్ అన్న. ఆ అన్న వెంటే మనమంతా జై హో గణేష్ అన్న, జై జై గణేష్ అన్న, జై జై గణేష్ అన్న. గణేష్ అన్న వెంటే మనమంతా జై హో గణేష్ అన్న. గణేష్ అన్న నాయకత్వం, థ్యాంక్ యూ. ఉన్న సమయాన్ని అక్క సుజాత అక్క గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులకు, సలహాదారుల గారికి, ప్రెసిడెంట్ గారికి, అలాగే మన రమేష్ అన్న గారికి, ఇక్కడికి వచ్చినటువంటి లింగాయత సంఘ సభ్యులైనటువంటి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది అన్నగారు ఇక్కడికి రావడం. అన్న తనకు టైం లేకున్నా సరే కంపల్సరీగా టైం తీసుకొని ప్రతి ఒక్క డివిజన్లో, ప్రతి ఒక్క ప్రోగ్రాంలో పాల్గొనడం జరుగుతుంది. మన నిజామాబాద్ యొక్క అభివృద్ధికి నిజంగా ఆయన విశేషమైన కృషి చేయడం జరుగుతుంది. నిజంగా అన్నగారి నాయకత్వంలో పనిచేయడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఏ ఎమ్మెల్యే సాధించని విధంగా అద్భుతమైన ఘన విజయాలు మన అన్నగారు సాధించడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు 200 కోట్లు మన మున్సిపాలిటీ తేవడం, అలాగే మొన్న మళ్ళీ 100 కోట్లు తేవడం చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే మన డివిజన్కు 1 కోటి రూపాయలు రావడం నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే నా పెళ్ళై 5-6 సంవత్సరాలు అవుతుంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా చూసినా ఎక్కడ చెత్త అక్కడనే, ఎక్కడ డ్రైన్ అక్కడనే, ఎక్కడ రోడ్ అక్కడనే ఉండేది ఉండే. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా చాలా క్లీన్గా రోడ్స్ వేయడం కానీ, ప్రతి ఒక్కటి స్ట్రీట్ లైట్స్ కానీ, ఎల్ఈడి బల్బ్స్ కానీ, ప్రతి ఒక్క విషయంలో అన్న చాలా శ్రద్ధ చూపించడం జరుగుతుంది. అలాగే మన సంఘాలను కూడా అన్న ప్రతి ఒక్క సంఘంకు ఏదో ఫండ్ ఇచ్చినామా చేసామా అని అలాగా కాకుండా మళ్ళీ ఫోన్ చేసి కనుక్కొని ఎంతవరకు వచ్చింది, మళ్ళీ తక్కువ పడితే డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది చాలా సార్లు. నిజంగా అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి మీరు ఎలాగే ప్రతి ఎప్పుడు ఇలాగే మీ ఆశీర్వాదం మాపై ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే మన లింగాయత సంఘ సభ్యులకు కూడా అన్నగారి యొక్క ఆశీర్వాదం ఉంటుందని కోరుకుంటున్నాను. ఇదే విధంగా అన్నగారికి మీ యొక్క ఆశీర్వాదాలు ఉండాలి. ఎందుకంటే అన్న ప్రతి ఒక్క ప్రోగ్రాంలో చెప్తాడు నేను మీ ఇంటి బిడ్డనని. అలాగే అన్న మన ఇంటి బిడ్డలాగానే ప్రతి ఒక్కరిని పట్టించుకొని మన నిజామాబాద్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అలాగే అదేవిధంగా మన యూత్ పిల్లలకు కూడా మొన్ననే హబ్బుని కూడా తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరు నిరుద్యోగులు ఎవరు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి అంటే కన్న తండ్రి ఆలోచించిన విధంగా మా అన్నగారు ఆలోచిస్తూ ప్రతి ఒక్క యువకుడు కూడా జాబ్ చేసుకొని తన సొంత కాళ్ళపై బ్రతకాలనే ఉద్దేశంతో హబ్బును కూడా తీసుకురావడం జరిగింది. అందుకు అన్నగారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ. మరి ఇక్కడ కార్పొరేటర్స్, గౌరవ కార్పొరేటర్లందరికీ, వేదికపై ఉన్న పెద్దలకి, నా ముందున్న లింగయ్య అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి, ప్రెస్ మీడియాకి అందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. నేను మేయర్ అయిన ఈ 3.5 సంవత్సరాల్లో చాలాసార్లు మా సీతారాం తమ్ముడు ఎన్నోసార్లు నాకు ఈ డివిజన్లో తింపడం జరిగింది. చాలా చోట్ల తిరిగి నేను విజిట్ చేయడం కూడా జరిగింది. గణేష్ అన్నతో రావడం కూడా జరిగింది చాలాసార్లు. ఆ కూనీళ్ళు ఎట్లా ఉండేనో ఈ గుడి అట్లా ఉండే. నేను వచ్చిన కొత్తలో ఒక లింగం గుడి ఇక్కడ ఉండే చిన్నగా, అంటే నేను ఇది ఇల్లా అని అడిగినా, గుడా ఇల్లా అని అడిగినప్పుడు ఇది గుడి అని చెప్పారు ఇక్కడ సోదరి మనులందరూ. అంటే ఇట్లెట్లా ఉంది అని అడిగితే ఇది శంకరుడు గుడి, పవిత్రమైన గుడి, మాకు మొక్కిన కోరికలు కూడా ఇక్కడ కోరుకున్న కోరికలు కూడా మాకు అవుతున్నాయని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మరి ఈరోజు కూడా నేను వచ్చి ఈ భవనాన్ని చూశాను. అంటే నేను అడిగాను సీతారాంకు, మరి ఇది మీరందరు కలిసి ఐకమత్యంగా కలిసి చేస్తున్న ఈ సంఘ నిర్మాణం భవనాన్ని చక్కగా నిర్మించుకున్నారు. మరి అదేవిధంగా ఇంకా కట్టాల్సింది కూడా ఉంది కాబట్టి మరి చక్కగా మీరందరు ఐక్యతగా, అంటే నిజాయితీ పరులు అంటే లింగాయతి సోదరి మళ్ళీ నేను చెప్పుకుంటాను.
అంటే మీరు అబద్ధం ఆడరు నాకు తెలుసు. నేను చిన్నతనం నుంచి కూడా చూస్తున్నాను. జంగమ్మలు అయిపోయింది, అయ్యవాళ్ళు అయిపోయింది, లింగాయతులు అయిపోయింది, వీళ్ళందరూ కూడా నిజాయితీ పరులుగా ఉంటారు. మరి బ్రాహ్మణ్స్ టైప్ మీరు ఉంటారు కాబట్టి మీరు చక్కగా ఐక్యమత్యంగా ఉండి ఈ సంఘానికి, మరి సంఘానికి కానివ్వండి, సమాజానికి కానివ్వండి మంచి సేవలు అందిస్తున్నారు. మరి 24వ డివిజన్లో నేనంటే ఇక్కడ చాలా గుడిలు నేను చూశాను, రామాలయం కానివ్వండి, పెద్ద రామాలయం కానివ్వండి. నాకు సీతారాం గారు అపర్ణ గారు రమ్మన్నప్పుడు బతుకమ్మ పండగ అయిపోయింది ఇట్లా నేను ఇక్కడికి వచ్చాను. మరి ఆ రోజు మనం బయటనే ఎంతో మంది అందరు కూడా గ్యాదర్ అయ్యి మంచి ప్రోగ్రాం ఏర్పరిచారు. మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలుపుతున్నాను. మరి మా గణేష్ అన్న మీద ఒక పాట పాడిన అష్టగంగాధర్ గారు ఎక్కడ ఉన్నాడో కానీ చాలా సంతోషం తమ్ముడు. ఇప్పటికిప్పట్లో నేను మా పాట రాసి వినిపించినందుకు మీకు మరొకసారి అభినందిస్తున్నాను. చాలా చక్కగా పాట పాడవు. నాకైతే ఎట్లా అనిపిస్తున్నాడు అంత సంతోషంగా అనిపించింది తమ్ముడు. చక్కటి పాట పాడినందుకు నేను అభినందిస్తున్నాను. అష్టగంగాధర్ అంటే నేను చూశాను మరుగుదొడ్ల గురించి, మేము కళాకారులను తీసుకొని పోయినప్పుడు ఎంత అందరు కూడా అర్థమయ్యేటట్టు చెప్పాడు. చాలా సంతోషం. మరి ఈరోజు మన అంటే మన నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం ఏ ఎమ్మెల్యే గారు చేయని పనులు మా అన్న గణేష్ అన్న చేస్తున్నందుకు నాకు చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అన్నకు చెల్లెలుగా నేను ఎప్పుడు వెంబటినే తోడుగా ఉంటాను కాబట్టి మీరు అందరూ చూస్తున్నారు. మరి మా అన్న దృష్టి ఎప్పుడు పెట్టుకోలేడు. అన్న దృష్టిలో ఏముందంటే ఆ చేసిన పని ఒక 40-50 ఏళ్ళు పని మంచిగా ఉండాలి, మంచి ప్రణాళికలు తయారు చేస్తూ మరి మన మన ఇంజనీర్ల సంతోషంగా ఉంటుంది. నేను కొంచెం రాజకీయంలో కొత్త అయినా కానీ అన్నగారు ఎంబట తిరుగుతూ మరి నేను కూడా చాలా నేర్చుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమం చక్కగా ఏర్పరచినందుకు మా లింగాయతి సోదరులకు సోదరి మనులకు అందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకోవాలి. మరి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అన్నగారు వచ్చినప్పుడల్లా నాగారం మేము ఎప్పుడు వెళ్తుంటాము, నాగారం కానివ్వండి, అక్కడ బైపాస్ రోడ్లో కానివ్వండి. మరి ఆ ఇండ్లు కూడా ఎంత బ్రహ్మాండంగా అంటే అన్న ఒక ఇంజనీర్ ఉన్నారు కాబట్టి మంచిగా మంచి ఇండ్లను కట్టిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికి కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే కళ్యాణ లక్ష్మి అయితేంది, షాదీ ముబారక్ అయితేంది. మరి అన్న మరి మనము మనం వాళ్ళని పిలుచుకొని మనం ఒక్క దగ్గరనే ఇవ్వకుండా మరి మనమే ఇంటింటికి వెళ్దామమ్మని చెప్పి మరి ఇంటింటికి వెళ్తూ అక్కడ స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయని తెలుసుకుంటూ ఆ రోడ్డు ఉందా లేదా, ఆ డ్రైనేజీ ఉందా లేదా అని అన్నగారు తెలుసుకుంటూ ఒక్కొక్కరిని అడుగుతూ మీకు పెన్షన్ అన్న ఎంత అంటే అసలు ఏ ఎమ్మెల్యే చేయలేని పని మా అన్నగారు చేస్తున్నందుకు మా అన్నగారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. మాత్రమే సంబరం చేస్తారు కానీ ఆయన ఇచ్చినటువంటి స్పీచ్, అన్నగారు ఇచ్చినటువంటి స్పీచ్లో ఏమన్నారంటే జాతి నేతలు అనే వాళ్ళు దేశానికే నేతలు, ఎవరు ఒక్క కులం కోసం ఎవరి కోసం పాటుపడ్డోళ్ళు కాదు. వారంతా జాతి అందరూ డెవలప్ కావాలి, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ ఎడ్యుకేటెడ్ కావాలి, మనందరూ సమానత్వం రావడం కోసం పాటుపడ్డారు వాళ్ళు, చాలా గొప్పవాళ్ళు అని చెప్పేసి మాట్లాడినారు. సో నిజాయితీగా అట్లా నిర్మూలమాటంగా చెప్పడంలో అన్న ఎప్పుడు కూడా ముందుంటారని నేను భావిస్తున్నా. మరి ఈరోజు వారి ఆధ్వర్యంలోనే మన గల్లి నిజం చెప్పాలంటే చెల్లెలు చెప్పినట్టుగా అపర్ణ గారు ఇది నేను రెండో ప్రోగ్రామ్ అన్న రావడం కాలేజీ విధానం. సో అపర్ణ గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు డెవలప్మెంట్లో జరుగుతున్నాయి. మరి అక్క ఎట్లయితే డెవలప్ అయిందో అలాగే మన అంటే ఐ మీన్ సామాజికంగా తన మాట్లాడే విధానంలో కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ విధానంలో కావచ్చు, మీ ఆధ్వర్యంలో ఎట్లయితే ఎట్లయిందో మరి చెల్లెలు కూడా మీ ఆధ్వర్యంలో మన గల్లీని ఇంకా డెవలప్ చేస్తారని ఆశిస్తూ మరి ఇక్కడ 24వ డివిజన్ అందరి తరఫున మీ అందరు చప్పట్ల. ఎల్లరికి నమస్కారం. కన్నడ ఎల్లరికి పడుతుందమ్మా? ఎవరికి పడుతుంది? స్వల్ప ఖైదు వస్తుంది. ఎల్లరికి పడుతుందా? నమ్మ తంగి అవరు నిజామాబాద్ సుజాత అవరు, మొత్తం తంగి అవరు అపర్ణ సీతారాం ఇల్లి నేను కార్పొరేటర్, మొత్తం నమ్మ అన్నవరు దేశాయ్ అవరు, మొత్తం సాయిరాజ్ అవరు, సిద్ధరామ్ అవరు, సిద్ధ లింగాయ స్వామి అవరు, చాకుల రామేష్ అవరు, మొత్తం లింగాయ సమాజ్ నమ్మ అమ్మవరు అప్పవరు ఎల్లరికి నమస్కారం. మొత్తం ఇల్లి నమ్మ కార్పొరేటర్ తంగి కూడా ఇద్దరు ఇల్లి, నా తమ్మ కూడా ఇద్దరు సీతారాం, మొత్తం ఇన్నోబన్ తమ్మ ఇల్లు ఇద్దరు నాన్న అష్ట గంగాధర్ ఉమేష్ ఇరవైకప్ప ఇల్లెల్లో నమ్మ ఇన్నోద్దు తమ్మ ఇద్దరు ఇల్లి. కన్నడ మాట్లాడక బర్తుందా? ఉబ్బన్ సరి మాట్లాడక బర్తుందా? నమ్మ దోస్త అవరు సరి మాట్లాడక బర్తుందా? ఇంక స్పీచ్ నా ఫస్ట్ టైం కుళ్ళ అయితే కానయిందా? నా ట్రై మాడితే బందీలందరూ తెలియదు మాట. ఓకే, బాగా ఖుషి అయింది నమ్మగా.
ಭಾಳ ದಿನ ಆಗಿದೆ, ಇಲ್ಲಿ ಬರ್ತಾನೆ ಕೊಂದು ಆಗಿಲ್ಲ. ನಿನ್ನ ಸಾಯಂಕಾಲ ನಮ್ಮ ತಮ್ಮ ಸೀತಾರಾಮ ಅವ್ರಿಗೆ ಫೋನ್ ಮಾಡಿದೆ, ಹಿಂಗೆ ಹೋಗೋದಪ್ಪ ಭಾಳ ದಿನ ಆಗಿದೆ ಆಗಿಲ್ಲ, ನಾನು ನಾಳೆಗೆ ಹೊಂಟಿದ್ದೆ ನಿಜಾಮಾಬಾದ್, ನಾಳೆಗೆ ಸಾಯಂಕಾಲ ಹೋಗಿದೆ ಹೋಗತ್ತೆ ಅಂತ ಹೇಳಿದೆ. ಆಮೇಲೆ ಓಕೆ ಅಣ್ಣ ನಾ ಕನ್ಫರ್ಮ್ ಮಾಡಿದೆ ಅವ್ರು ಸರಿ ಮಾತಾಡಿ ಅಂತ, ಮತ್ತು ಅರ್ಧಗಿಂತ ಅಂತ ನಮ್ಮ ಫೋನ್ ಮಾಡಿದೆ. ನಾ ಬೀದರ್ ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದ್ದಾರೆ ಅಲ್ಲಿ, ಅವ್ರು ಬಿ ನಿಮ್ಮಂದೇ ಇದ್ದಾರೆ, ಲಿಂಗಾಯತ್ ಅವರೇ ಇದ್ದಾರೆ, ಅವ್ರಿಗೆ ಹಿಂಗೆ ಫೋನ್ ಮಾಡಿದೆ, ನಾ ಸಾಯಂಕಾಲ ಹೋಗ್ಲತ್ತಪ್ಪ ನೀವು ಬಿ ಬಾ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ದೆ. ಅವ್ರು ಬರ್ಲತ್ತಾರೆ ಈಗ, ಸ್ವಲ್ಪ ಲೇಟ್ ಆಗಿದೆ, ಅವ್ರು ಅಂದ ವೇ ಇದ್ದಾರೆ, ಈಗ 9 ಗಂಟೆಗೇನೋ ಬರ್ತಾರಂತ. ಎಲ್ಲರಿಗೆ ಅಮ್ಮವ್ರ ಮನೆ ಅಂದ್ರೆ ಒಂದೇ ಇರ್ತಲ್ಲ, ಊರಂದ್ರೆ ಅಮ್ಮವ್ರ ಊರಂದ್ರೆ ಬಿ ಅಮ್ಮವ್ರ ಮನೆ ಅಂದ್ರೆ ಬಿ ಒಂದೇ ಇರ್ತಲ್ಲ, ನಮ್ಗೆ ಆಡಿದ್ದವ ಅದೇನಂದ್ರೆ ಒಂದು ನಿಜಾಮಾಬಾದ್ ಅದ, ಮತ್ತೊಂದು ಬೀದರ್ ಅದ. ಯಾಕಂದ್ರೆ ನಾನು ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಮಾಡಿ ನಮ್ಮ ಡಿಗ್ರಿ ಬಂದದಲ್ಲಿ, ನಾ ಕನ್ನಡ ಅಂದ್ರೆ ಜಾಸ್ತಿ ಪ್ರೀತಿ, ಬೀದರ್ ಅಂದ್ರೆ ಜಾಸ್ತಿ ಪ್ರೀತಿ, ಬಸವರಾಜ್ ಅಂದ್ರೆ ಜಾಸ್ತಿ ಪ್ರೀತಿ, ಮತ್ತು ಹಿಂಗ ಲಿಂಗಾಯತ್ ಅಂದ್ರೆ ಜಾಸ್ತಿ. ನಾ ಪ್ರಾಣ ಮಿತ್ರ ಇದ್ದಾರೆ ಬೀದರಿಂದ, ವರ್ಷಕ್ಕೊಂದ್ಸರಿ ನಾನು ಹೋಗ್ತೇನೆ ಬೀದರ್ ಹೋಗೇ ಬರ್ತೇನೆ, ಮಾಕಿದೇನು ಹೊಸ ಇಲ್ಲ, ಎಲ್ಲ ಪುನಾದ ನಮಗೂ. ಹಿಂಗ ಸಂತೋಷ ಆಗಿದೆ. ಉಮೇಶ್ ಬಂದ್ರ ಬಾ, ನೀ ಹೆಸರು ಹೇಳಿದಪ್ಪ ನೀ ಎಲ್ಲಿ ಹೋಗಿದೆ? ಓಕೆ, ಇಲ್ಲಿ ನೋಡಿ ಸಂತೋಷ ಆಗಿದೆ ನಮ್ಗೆ. ನಮ್ಮ ದೇಶ ಅವರು ಈಗ ಹೇಳಿದೆ ನಮಗೂ 10 ಲಕ್ಷ ಕೊಡಿ ಅಂತ, ನಾ ಎಲ್ಲಿ ಹೋದ್ರು ಬಿ 5-5 ಲಕ್ಷ ಕೊಡಿ ಬರ್ಲತ್ತಿದೆ. ನೀವು ನಮ್ಮ ಮಂದಿದ್ದಾರಲ್ಲ, ನಿಮ್ಗೆ 6 ಕೊಡ್ತೀವಿ, 10 ಬೇಕಾ? 5 ಈಗ ಕೊಡ್ತೀವಿ, ಮತ್ತು ವರ್ಷದ ಇನ್ನೂ 5 ಕೊಡ್ತೀವಿ. ಓಕೆ, ಇವ್ರಿಗೆ ಹೇಳ್ಬೇಡ್ದಮ್ಮ, ಯಾಕಂದ್ರೆ ಮತ್ತೆ ಎಲ್ಲಿ ಹೋದ್ರು ಬಿ ನಮ್ಗೂ ಬಿ ಹತ್ಯೆ ಅಂತ. ನೀವು ಅವ ನೀ ಏನು ಹೇಳಿದ ನಮ್ಗೆ ಹೇಳತ್ತ, ನಾವ ಮತ್ತೆ ಬೇರೆಯವ್ರ ಬಳಿ ಹೋಗಿ ನೀ ಅಲ್ಲಿ ಹತ್ತೇಳ್ದಲ್ಲ ನಮ್ಗೂ ಬಿ ಹತ್ತು ಕೊಡಂತ. ನಾವ ಹೇಳ್ಬೇಡ್ದ ಅವ್ರಿಗೆ, ಮತ್ತೆ 5 ಹೇಳ್ತ ಹೇಳ್ರಿ, ಮಜಾಕ್ ಮಾಡತ್ತೆ ಅವನಿಗೂ ಕುರಿತು. ಈಗ ಅಪ್ಪವರು ನೀವು ಬಂದಿಲ್ಲಿ 25-30 ವರ್ಷ ಆಗಿದಲ್ಲ ಏನ್ರಿ, 30 ವರ್ಷ ಆಗಿದೆ, 40 ವರ್ಷ ಆಗಿದೆ. ನಾ ಒಂದೇ ಒಂದು ಮಾತು ಹೇಳಿದ್ದಪ್ಪ ಎಲ್ಲರಿಗೆ, ನೀವು ನಿಜಾಮಾಬಾದ್ ಯಾನ ನೋಡಿದೆ 30 ವರ್ಷದಿಂದ, ಸ್ವಲ್ಪ ನಮಗೂ 6 ತಿಂಗಳು 1 ವರ್ಷ ಕೊಡ್ರಿ, ನೀವು ಹೊಸದು ನಿಜಾಮಾಬಾದ್ ತೋರಿಸಿ, ಅದು ನಮ್ದು ಪ್ರಾಮಿಸ್. ಯಾಕಂದ್ರೆ ನಾ ಬೀದರಿಂದ ನಾವು ಬಿ ಸಿವಿಲ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಮಾಡಿ ಬಂದಿದೆ, ಈಗ 600 ಕ್ರೋರ್ಸ್ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ ನಾವಿಲ್ಲಿ, ಯಾರು ಬಿ ಪೈಲೆ ಮಾಡಿಲ್ಲ, ನಾವು ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. ಎಲ್ಲರೂ ಯಾವ್ದು ಬಿ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಇಂಜಿನಿಯರ್ಸ್ ನಮಗೂ ಮಾತಾಡ್ಬೇಕಂದ್ರ ಸ್ವಲ್ಪ ನೋಡ್ಕೊಂಡು ಮಾತಾಡ್ತಾರ, ಯಾಕಂದ್ರೆ ಅವ ಏನು ಹೇಳ್ತಾರೋ ಏನೋ ನಮ್ಗೆ ಗುರುತು, ಅವ್ರಿಗೆ ಈಗ ಗುರುತದ ಸಾಮಾನ್ ಸರಿ ಮಾತಾಡ್ಬೇಕಂದ್ರೂ ಸ್ವಲ್ಪ ನೋಡ್ಕೊಂಡೆ ಮಾತಾಡ್ಬೇಕಂತ. ಈಗ ಕೆಲಸ ನಡೆತಾವ, ನಾವು ಅಲ್ಲಿ ಹೋಗಿ ಬಂದಿದೆ, ಈಗ ಡಿವಿಜನ್ 16, 17, 18 ಹೋಗಿ ಈಗ ಬಂದಿದೆ. ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಫ್ಲಡ್ಸ್ ಬಂದವ ನಂಬಲ್ಲಿ, ನಿಜಾಮಾಬಾದ್ ಟೌನಿಂದ ಒಂದೇ ಒಂದು ರೋಟರಿ ನಗರದಿಂದ ಬಂದವ, ಅಲ್ಲಿ ಹೋಗಿದೆ. ನಮ್ಮ ತಮ್ಮ ಈಗ ಗಂಗಾಧರ್ ಹೇಳಿದೆ, ನಾವು ಯಾನ್ಯಾನ್ ಹೇಳ್ತೆ ಅದು ಮಾಡೇ ಕೊಡ್ತೆ, ನಮ್ಗೆ ಯಾವ್ದಾವ್ದು ಮಾಡಬೇಕು ಅದೇ ಹೇಳ್ತೆ. ಇದು ನಮ್ಮ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಮಾತಾಡಬೇಕು ಸುಮ್ಮನೆ ಹೋಗಬೇಕು, ನಾ ಅದು ಕೊಡ್ತೆ ಇದು ಕೊಡ್ತೆ ಅಂತ ಹೇಳಬೇಕು, ಮತ್ತು ಅವರು ಏನು ಅನ್ಬೇಕು ಅವ ಬಂದಾನ ಹಿಂಗೆ ಮಾತಾಡಿ ಹೊರನ, ಅವ್ನು ನಾನು ಬೇಡಪ್ಪ, ನಾಲ್ಕು 5 ಆಗಿದ್ರೆ 5 ಹೇಳ್ತೆ, 10 ಆಗಿದ್ರೆ 10 ಹೇಳಿ. ಆ ನೀರಿಂದ ನಾವು ಬಿ ಹೋಗಿದೆ, ನಾನು ನೋಡಿದೆ ಅಲ್ಲಿ ಕಾಲಿನಿಂದ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ನಾನು ನೋಡಿ ಬಂದಿದೆ, ಅವ್ರಿಗೂ ಆಗೋ ದಿನ ನಾ ಹೇಳಿ ಬಂದಿದೆ. ನೆಕ್ಸ್ಟ್ ಇಯರ್ ನಾವು ಇಲ್ಲಿ ಬರ್ತೆ, ನೀಗೀಗ ರೋಡ್ಸ್ ಮಾಡಿಕೊಡ್ತೆ, ಡ್ರೈನೇಜಸ್ ಮಾಡಿಕೊಡ್ತೆ, ಇದೆಲ್ಲ ನಾವು ಹೇಳಿ ಬಂದಿದೆ. ಈಗೋದೆ ನಾವು ಹೋಗಿ ನಾವು ಫೌಂಡೇಶನ್ ಸ್ಟೋನ್ ಆಗಿ ಬಂದಿದೆ, ಅವ್ರಿಗೆ ಮತ್ತೆ ಹೇಳಿ ಬಂದಿದೆ 1 ತಿಂಗಳು ಟೈಮ್ ಬೇಕು ನಮ್ಗೆ, ಒಂದೇ 1 ತಿಂಗಳು
ಇದು ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡಿ ನೋಡಿಸ್ದೆ ಮತ್ತೆ ಬರುತ್ತೆ ನಿಂಬಲ್ಲಿ ಅಂತ ಹೇಳಿ ಬಂದಿದೆ. ಯಾಕಂದ್ರೆ ಎಲೆಕ್ಷನ್ ಈಗ ಇಲ್ಲ, ಇನ್ನ ಒನ್ ಆ್ಯಂಡ್ ಹಾಫ್ ಇಯರ್ ಎಲೆಕ್ಷನ್ ಇದ್ದೆ. ನೀವು ಹಿಂಗೆ ಅನ್ಕೋಬೇಡದು, ಅರೆ ಎಲೆಕ್ಷನ್ ಯಾವ ಅದ್ರ ಕಡೆಯಿಂದ ನಮ್ಗೆ ಬಂದಿದೆ ಎಮ್ ಎಲ್ ಎ ಅಂತ. ನಾವು ಚೆಂದ ಕೆಲಸ ಮಾಡಿಕೊಡ್ತೀವಿ ನಿಮ್ಗೆ, ನಿಮ್ಮ ಸಿಟಿ, ನಿಮ್ಮ ಕಾಲನಿ, ನಿಮ್ಮ ಡಿವಿಜನ್ ಆ್ಯಂಡ್ ನಿಮ್ಮ ಕಮ್ಯುನಿಟಿ ಹಾಲ್. ಮತ್ತು ಎಲೆಕ್ಷನಿಂದ ಸುಮ್ಮನೆ ನಾವು ಬರಬೇಕು, ನಮಸ್ತೆ ಹೇಳಬೇಕು, ನಾವು ಹೋಗಬೇಕು, ಎಲ್ಲ ನೀವೇ ನೋಡ್ಕೋಬೇಕು. ಇನ್ನ ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಮಾತಾಡ್ಬೇಕು. ನಾವೇ ಹೇಳಪ್ಪ, ಎಲ್ಲರಿಗೆ ಎರಡೆರಡು ಮನೆ ಇರ್ತಾವ, ಒಂದೊಂದು ಮನೆ ಇರ್ತಾವ, ನಮ್ಗೆ ಎಡವ ಅಂತ ಹೇಳಿದೆಲ್ಲ ನಾವೇ ಹೇಳಿದೆ, ನಮ್ದೇ ಅದಲ್ಲ. ಎಲ್ಲ ಪರಿಚಯ ಆಗಿರ್ತದೆ ಅನ್ನ ಏನೇನು ಮಾತಾಡ್ತೀನೋ ಏನೋ ಅಂತ. ಅಯ್ತೇ ನೀಕೇಮ್ ಅರ್ಥಮೈತಲೇ ನಾಕ್ ತೆಲ್ಸು, ಮಾ ಚೆಲ್ಲಿಲಕು ಮಾ ವೀಳಂದ್ರಕ ಅರ್ಥಮೈತುಂದಿ. ಕಾಬಟ್ಟಿ ಚಾಲಾ ಸಂತೋಷಂ ಸೀತಾರಾಮ್, ನೀ ದಗ್ಗರ ಏಮ್ ಸೀಕ್ರೆಟ್ ಚೆಪ್ತಲೇ ತಮ್ಮಿ, ಎಂದುಕಂಟೇ ಆ ಸೀಕ್ರೆಟ್ ನೀಕ್ ಚೆಪ್ಪಿನ ಅಂಟೇ ನೀವು ತೆಲ್ಲಾರ ಇಂಕೋ ದಗ್ಗರ ತೀಸ್ಕಪ್ಪ ಅಣ್ಣನು ಆಡ ಚೆಪ್ಪಿ ಚೆಪ್ಪಂತಾರು. ಕಾಬಟ್ಟಿ ಮೀಕ್ ತಪ್ಪಕುಂಡಾ ಒಕ ಸೋದರುಡಿಗಾ ಉಂಟಾ, ನೀ ಮನೆಯಾಗ ಏನರ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದ್ದರು ಬಿ ನಮ್ಮಲ್ಲಿ ಬರ್ರಿ, ನಾ ಆಫೀಸ್ ಅದ ಅಲ್ಲಿ, ನಮ್ಮ ತಂಗಿ ಇಲ್ಲಿದ್ದಾರ, ನಮ್ಮ ತಮ್ಮವ್ರು ಇಲ್ಲಿದ್ದಾರ, ಅವ್ರು ಬಂದು ಬರ್ರಿ, ಅವ್ರು ಕರ್ಕೊಂಡು ಬರ್ತಾರೆ ನಿಮ್ಮಲ್ಲಿ ನಮ್ಮ ಆಫೀಸ್ಗೆ. ಯಾವುದು ಬಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಇರಲ್ಲ, ನೀವು ಮನೆಯಾಗಿದ್ದರು, ನಿಮ್ಮ ವ್ಯಾಪಾರ ಏನು ಬಿ ಕೆಲಸ ಇದ್ದರು ನಮ್ಮಲ್ಲಿ ಬರ್ರಿ, ನಾವೊಂದು ಇಲ್ಲಿ ಇದ್ದಿದೆ, ನೀ ಅಣ್ಣವ್ರು ಇದ್ದಿದೆ, ನಿಜಾಮಬಾದಿಂದ ಏನು ಫಿಕರ್ ಮಾಡಬೇಡದು. ಓಕೆ, మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషం. తప్పకుండా మీ కుటుంబం ఒక సోదరులాగా ఉంటానని, మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఏ అవసరం ఉన్నా మా తమ్ముడు సీతారాం ఇక్కడనే ఉంటాడు స్థానికంగా. అదేవిధంగా మా తమ్ముడు గంగాధర్ చెప్పినట్టు నీకు ఒక మాట చెప్పినాను అన్నమాట, నీకు అర్థం కాలే, నేను చెప్పేదే చేస్తా, చేయగలిగిందే చెప్తా, కానీ మాటలు చెప్పి తప్పించుకోను. చాలామంది చెప్తుంటారు అన్న ఈ రోడ్ కావాలని చెప్తారు, మంచి తమ్మి చూద్దామంటారు, చూద్దామంటే కోల్డ్ స్టోరేజ్ మెల్లగా చూద్దాం అయిన కాడికి ఐదు అయినా ఖచ్చితంగా చేపిస్తాం, అంటే కొన్ని ఎలా అటు కావచ్చు ఇటు కావచ్చు చేసి చూపిస్తాం. ఇప్పుడు ఏం చెప్పినంటే పోయిన సంవత్సరం వర్షాలు పడి రోటరీ నగర్ అంతా నీళ్ళలో ఉండిపోయింది, మేము ఇంతమంది నీళ్ళల్లో పోయి తిరిగినాం పొద్దున్నే. సో వాళ్ళందరూ పాపం అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఆడళ్ళు మొగళ్ళు అందరూ కూడా చూపించారు మాకు వాళ్ళ పరిస్థితి. చూపిస్తే వాళ్ళకి ఏం చెప్పినామంటే సంవత్సరం లోపల మీకు అన్ని చేపించిస్తాము, రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అని చెప్పినాం. చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు 2 కోట్ల రూపాయలు కేవలం మా డివిజన్లలో ఖర్చు పెడుతున్నాం, ఇప్పుడే ఫౌండేషన్స్తో వేసేస్తున్నాం. వాళ్ళకు ఎక్కువ సమయం అడగలే, ఒకటే ఒక నెల, ఈ రోజు నుంచి ఒక నెల మీరు సమయం ఇవ్వండి, ఇవన్నీ రోడ్లు అయిపోతాయి, మళ్ళీ వచ్చి నేను తిరిగి మిమ్మల్ని కలిసిపోతా అని చెప్పేసి చెప్పినా. సో వీళ్ళకు కూడా 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిన సీక్రెట్ ఏం లేదు, ఎందుకంటే వాళ్ళందరికీ ఏం చెప్పినంటే అందరికీ తల్లిగారి ఇల్లు ఒకటే ఉంటాయి, కానీ నాకు రెండు ఉన్నాయని చెప్పిన అర్థమయ్యే విధంగా. కాబట్టి నేను అక్కడి నుంచి డిగ్రీ తీసుకొని వచ్చిన వీళ్ళంతా మా ఊరు మా ప్రాంతం వాళ్ళు, ఆయన నన్ను కూడా ఆ ఊరు నడుస్తున్నారు, నీ ఊరే కన్నా. కాబట్టి వాళ్ళు సంతోషపడేలాగా ఇంత మంచి బిల్డింగ్ కట్టుకుంటున్నారు. కాబట్టి మా దేశాయ్ గారు ఏ విధంగా అయితే నాకు చాలా పాతకాల మిత్రులు వారు కూడా, కాబట్టి వారు చెప్పిండ్రు తప్పకుండా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కలిపి ఇస్తాను, తప్పకుండా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అలాగే గౌరవనీయులు మన నగర ప్రథమ పౌరులను మేయర్ సుజాత గారిని చక్ర పార్వతక్క గారు చిన్న సత్కారం అందించాల్సిన కోరుతున్నా. చక్ర కార్పొరేటర్ మన అభివృద్ధి పట్టణంలో మన డివిజన్ ముందుస్తున్నటువంటి చెల్లెలు రంగు అపర్ణ సీతారాం గారికి చంద్రకళక్క గారు మరి ఎన్ని కార్యక్రమాలు నిజామాబాద్ పట్టణంలో 24వ డివిజన్లో ఉన్నటువంటి లింగాయత్ సమాజ్ వారి
కార్యక్రమానికి ఈరోజు రావడం జరిగింది. మరి వారు ఎప్పటి నుంచో నిజామాబాద్ పట్టణంలో ఉంటున్నారు. కర్ణాటక నుంచి విచ్చేసినప్పటికీ కూడా వాళ్ళ సంస్కృతిని కాపాడుకుంటూ, ఎందుకంటే వాళ్ళందరూ కూడా బస్వరాజ్ గారి ఫాలోవర్స్ కాబట్టి ఒక మంచి కమ్యూనిటీ హాల్ని కట్టుకొని వారికి సంబంధించినటువంటి ఒక చిన్న మందిరాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు. నాకు అతిథిగా ఆహ్వానించినప్పుడు వీరభద్ర ఆలయం కూడా కడతా ఉన్నారు. నేను కర్ణాటకలో చదువుకున్నా కాబట్టి వారితో నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. నాకు బసవరాజు గారు అంటే ఏంటి, బసవేశ్వర్ అంటే ఏంటి, అదేవిధంగా వీరభద్ర ఆలయం కానీ ఇవన్నిటి గురించి నాకు అవగాహన ఉంది కాబట్టి నేను వాళ్ళు నన్ను ఇక్కడ ఆహ్వానించడం, ఒక ఎమ్మెల్యేగా నేను ఇక్కడికి రావడం, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కలుసుకొని మరి వాళ్ళు కడుతున్నటువంటి కమ్యూనిటీ హాల్కి నా సిడిపి నిధుల నుంచి 10 లక్షల రూపాయలు నేను శాంక్షన్ కూడా చేయడం జరిగింది. మరి తప్పకుండా వాళ్ళ కుటుంబంలో ఒక సోదరులాగా ఉంటానని చెప్పేసి నేను వారికి మాట ఇవ్వడం కూడా జరిగింది. ఇంతకుముందే నిజామాబాద్ పట్టణంలో అభివృద్ధి పనులన్నీ కూడా దాదాపు 1.25 కోట్ల రూపాయలతో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు చేసుకొని మరి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. తప్పకుండా వారికి అండగా ఉంటానని చెప్పేసి తెలుపుకుంటూ జై తెలంగాణ.